రాష్ట్ర కాపు సంక్షేమ సేన జనసేన పార్టీకి సపోర్ట్ గా ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మలినీడి తిరుమలరావు అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా కాపులు ఎక్కడ నుండి పోటీ చేసినా అక్కడ కాపులు కష్టపడి గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హరిరామ జోగయ్య ఏదైతే చెప్పారో ఆయన మాటకు అందరూ శిరసావహించాలని మలినీడి తిరుమలరావు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన టీడీపీ వైసీపీ ఘర్షణలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకట్రామారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తమ నాయకులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన బొల్లినేని వెంకట్రామారావు కాంట్రాక్ట్ హౌసింగ్ అధికారిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరారు. తనకు పార్టీలో ఎదురైన అనుభవాల దృష్ట్యా తాను పార్టీ వీడానని చెప్పుకొచ్చారు. ఆత్మవిశ్వాసం ఉన్నవారెవరైనా అంతా అవమానాలు భరించి వైసీపీలో ఉండరన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ. తన మీద కమెంట్స్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడాలని విరుచుకుపడ్డారు. వైసీపీ బీసీలను బాగా చూస్తే మేమంతా ఎందుకు బయటకు వచ్చామంటూ ఎదురు ప్రశ్న వేశారు. విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం రసాబసగా మారింది. ఊరకూటి చందును ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్బారెడ్డి ప్రకటించడంతో కార్యకర్తలకు మింగుడు పడలేదు. దీంతో నాగిరెడ్డి చందు వర్గీయుల మధ్య వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సమావేశంలో జరిగిన అన్ని విషయాలు అభిమానులు కార్యకర్తల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారనున్నాయి. ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తోంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పిలిస్తేనే వెళ్లి కలిశానని జ్యోతుల చంటిబాబు స్పష్టం చేశారు. పవన్ జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలు మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటిని ముట్టడికి ప్రయత్నించారు. అప్పటికే మంత్రి ఇంటికి చేరుకున్న పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వానికి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ జిల్లా సింహాచలంలో రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింహాచలం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా యూనిఫామ్ గా టీడీపీ హయాంలో అభివృద్ది జరుగుతుందన్నారు మాజీ మంత్రి అవంతి. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటి వరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు. దీంతో తొలిసారి జనసేన కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బోయిన్పల్లిలో అనురాధ టింబర్ ను సందర్శించారు గవర్నర్ తమిళిసై. టింబర్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన కళాకారులు తయారు చేసిన తలుపులు పనితీరు అమోఘం, వెలకట్టలేనిదని, వీరికి ఎల్లవేళలా దేవుడి కృప ఉండాలని గవర్నర్ కోరారు. అనంతరం సంస్థ అధినేతలు చెదరవాడ శరత్ బాబు, చెదరవాడ కిరణ్లను ఆమె అభినందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ విమర్శలు చేశారు. తన సొంత నియోజకవర్గానికి కియా సంస్థను ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరవేయటానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు భరత్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జర్నీలో వెహికల్ ఎలక్ట్రికల్ ట్రయల్ రన్ వీడియోను షేర్ చేస్తూ ఇది నెక్స్ట్ లెవెల్ అంటూ రీట్వీట్ చేశారు. ఈ వీడియో తస్సు ఏజెస్ అనే జర్మన్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని కితాబిచ్చారు. 32 సెకండ్ల ఈ వీడియోలో జర్మనీ వాహనాల ఎలక్ట్రికల్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.